बेस्ट रेडी। बाय ब्रो, ऑल द बेस्ट ब्रो। ఏం చేద్దాంరా? నువ్వు క్లాస్కి వెళ్ళరా, నేను 5 మినిట్స్ వస్తా. हाँ अक्का। एम लेदक्का, मोन्न चेप्पिना कदा फस्ट इयर लो फ्रेंड्स परिचयम अय्यारनि, वाळ्ळंदरू वेळ्ळिपोतुन्नारु अक्का। जस्ट 3 वीक्स लो चाला क्लोज अय्यां अक्का। ऐ विल मिस देम अक्का। हाँ ओके अक्का। ఒకరికొకరం చాలా క్లోజ్ అయ్యాం, అందరూ దూరం అయిపోయారు. వెరీ సాడ్ డే. ఓయ్ రెడ్డి, నీ మాటలకు ఇన్స్పైర్ అయి మళ్ళీ తిరిగి వచ్చేసినాం. అవునా కాష్, అందుకే మళ్ళీ వచ్చేసాం. రెడ్డి, అసలు ఏం మాటలు చెప్పినావో గాని గిట్లా గేట్ దాటి పోయినామో లేదో ప్రాణం పోయినట్టు అయింది, అందుకే వచ్చేసినాం. అవును ఆకాష్, అందుకే మళ్ళీ వచ్చేసాం. థ్యాంక్ యూ బ్రో. చాలా చాలా హ్యాపీగా ఉంది గైస్. ఇగో రెడ్డి, చెప్తున్నా మా చదువుల సంగతి నీకే, మళ్ళా మేము గిట్లా తేడా కొట్టి ఫెయిల్ అయినాం అనుకో. అవునా అక్క, జరా పట్టించుకో, తెలుసుగా అంతంత మాత్రాన చదువుకుంటా. నువ్వు ఆగే, శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు ఊరంతా ఎట్లా దత్తత తీసుకుంటాడో అట్లా నువ్వు మా చదువులను దత్తత తీసుకోవాలి. అరే మీరు ఎందుకు టెన్షన్ పడుతురు, మీరు అందరు పాస్ అవుతారు, అది నా గ్యారంటీ. సరే మళ్ళా. అవు, ఇందాకెళ్ళి నా దిమాగ్లో ఒకటి కొడుతుంది. అమ్మా ప్రణయ్ బాబు, కొంచెం ముందుకు రానన్న, రా. ఇందాక ఇది డిగ్రీ పోతానే అంటే నేను దాని ఫ్రెండ్ కాబట్టి దాని ఎంబడి పోయినా. మీ మిత్రం దీని ఫ్రెండ్స్ కాబట్టి ఇది మా ఎంబడి వచ్చింది. మరి నువ్వెందుకు వచ్చావురా మా ఎంబడా? అంటే అంటే అది ఏది అప్పా దొరికిపోయానే. యాక్చువల్లీ శుషు ప్రాణయ్యకి స్పెషల్ ఫ్రెండ్ అంట, అంటే ప్రాణయ్యనే చెప్పిండు, నాకైతే తెలియదు. స్పెషల్ ఫ్రెండ్ ఇంకా నాకు సంబంధం లేదు, నాకు తెలియదు. ఏంది ఏంటి పద 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 బాయ్. ఏంటి బ్రో, నా కొంప ముంచుతావా? తప్పించుకున్నాడు, చెప్తావని పని. అంతా మంచిగా ఉన్నారా? సో యా, లాస్ట్ ఎపిసోడ్ లో నేను ఒక సర్ప్రైజ్ ఉంది, అది నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ లో రివీల్ చేస్తా అని చెప్పినా కదా. గదేంటంటే, నెక్స్ట్
వచ్చే ఎపిసోడ్లో మేము ఒక క్వశ్చన్ అడుగుతాం. ఆ క్వశ్చన్కి ఎవరైతే టాప్ 5 కరెక్ట్ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గిఫ్ట్ సిస్టమ్ లైక్ షూస్, జాకెట్స్ ఇట్లాంటివి మా టీం నుంచి మేము ఎక్కిస్తాం. సో స్టే ట్యూన్డ్. ఎట్లా చేసినా పోరే, మస్తు చేసినవే. మా వందన చదువులో అంతంత మాత్రానే గాని ఇలాంటి లలిత కళల్లో చింపి పడేస్తుంది. ఒకటి చెప్తా ఏడ్పించొద్దు, అట్లా అని బిస్కెట్ కూడా అనుకోద్దు. ఏంది రెడ్డి, నువ్వు చూడ్డానికి కొంచెం జాన్వీ కపూర్ లా ఉంటావు. జాన్వీ కపూరా? ఆమె ఎవరు? అయ్యో తెలియదా, మన శ్రీదేవి గారి పెద్ద కూతురు. ఏ కపూరు మళ్ళీ చెప్పవా? శిశు ఇనవే క్రేజీ. నిజం బ్రో, సేమ్ జాహ్నవి కపూర్ లానే ఉంటది. ప్రణయ్ బాబు, మీ బాబాయ్ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి కదా, 2 కోట్లు ఇప్పి మనం వందనని పెట్టి మంచి సినిమా దిద్దాం పెద్దది. వా క్రేజీ, అసలు అంతర్పీఠ ఎక్స్ప్రెస్ షార్ట్ ఫిలిం తీస్తుంటే మనం డైరెక్ట్ ఫిలిమేనా? ఇది కదా మనకు కావాల్సింది. అవును, వందన హీరోయిన్ అయితే మరి హీరో ఎవరు? ఇంకెవరు, మన రెడ్డియే. ఏంది నేనా? నాకంత సీన్ లేదు, నేను మాట్లాడడమే సక్కగా రాదు, నాకు అట్లాంటిది హీరోనా? అమ్మ రెడ్డి బా, మరీ ఎటును, కొంచెం ఒంగు ఒంగు. చూడమ్మ రెడ్డి, మనం ఏదైనా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే అదే ఏంటది, ఏకాగ్రత. ఏకాగ్రతతో చేస్తే అదే. ఇప్పుడు ఒక బుక్ అనుకో, నువ్వు ఒక అరగంటలో చదివేస్తావు. అదే డాన్సింగ్ యాక్టింగ్ నేర్చుకున్నావు అనుకో, అట్లా పడుంటాయి. నేర్చుకో, ఇది ఉంది కదా అది వాడు. ఏంది నా డైలాగ్ నాకేనా? కోతి పిల్ల. ఓయ్ కోతి పిల్ల కాదు, టైగర్ పిల్ల. అవునా, సరే ఈ టైగర్ పిల్ల వాళ్ళ దోస్తులు అందరు కలిసి సీ ల్యాబ్ కి నడవండి. హలో ప్రోగ్రామ్ తప్ప ఏం రాదు బ్రో, ప్లీజ్ బ్రో. మీ అందరికి ఈ రోజు లింక్డ్ లిస్ట్ నేర్పిస్తా, నడవండి. అందరు అయిపోయినాకనే ఇంటికి పోవాలి ఈ రోజు, నడవండి. మళ్ళీ లాభా ఇప్పుడు? ఇది చూడవే. వందనా, నోట్స్ అన్ని నాతో నాపిస్తున్నావు కదా, దీని తగ్గట్టు బిర్యానీ పార్టీ అన్న పానీపూరి పార్టీ అన్న కావాలి నాకు. అయ్యో రెడ్డి, బిర్యానీ పానీపూరి ఎందుకు? ఈ వీకెండ్ మా నాయనకి చెప్పి యాట తెప్పించి మా అమ్మ చేత మటన్ బిర్యానీ చేపిస్తాం మీ అందరి కోసం. మటనా? క్రేజీ, అసలు ఐ లవ్ మటన్ బిర్యానీ తెలుసా? ఈ వీకెండ్ ఖచ్చితంగా పార్టీ చేసుకుందాం. చేసుకుందాం అమ్మా, చేసుకుందాం. కానీ రసలే రిచ్ కిడ్, బిర్యానీ మాత్రం సరిపోతుందా? ఇట్లాంటివి ఏమన్నా కావాలా? అమ్మో నేను హమాం సోప్ యూనో బ్రో, తను చెప్పేది కూల్ డ్రింక్ నుంచే బ్రో. అయినా సరే బ్రో, నేను డ్రింక్సే తాగను అసలు. ఫస్ట్ ఇయర్ అలానే అంటారు, సెకండ్ థర్డ్ ఇయర్ అయ్యాక డ్రింకుల మీద డ్రింకులు వేస్తారు. కూల్ డ్రింక్లు, మటన్ బిర్యానీ కాకుండా ఈ వీకెండ్ మూవీకి వెళ్దామా అమృత థియేటర్లో? మా బాబాయ్ చెప్తా. ఏంటి ప్రేణి బాబు, అమృత థియేటర్ మీ బాబాయ్దా? అప్పా మళ్ళీ దొరికిపోయానా పా. మా బాబాయ్దే. ప్రణయ్ బాబు స్కూలింగ్ నుంచి అనుకుంటున్నారా నాకు ఒక్క రిచ్ కిడ్ అయినా దోస్తుగా దొరుకుతారేమో అని? అంతకు మించి దొరికినవరా. ఓకే, నేను మా బాబాయ్ చెప్తా టికెట్స్ తీసుకోమని, అప్పుడు వెళ్దాం సరేనా? నువ్వు పిలిస్తే రామా, అస్సలే ఫ్రీ టికెట్ అంటున్నావు, వెళ్దాం. ఓకే మరి ఈ వీకెండ్ నీ పార్టీ తర్వాత మూవీకి వెళ్దాం, మండే నుంచి ఫ్రెష్గా మిట్స్కి ప్రిపేర్ అయ్యాం.
ఏందైతే చదవరా? నీకు అర్థమైతే లేదమ్మా, మావి ఎట్లాంటి చదువులంటే ఎగ్జామ్ ముందు రోజు ఒక గంట, ఎగ్జామ్ హాల్కి వెళ్లే ముందు ఒక గంట, గంతే. గంతకు మించి ఎక్కువ చదవం. ఓ మరి తెగ పడి పడి చదివేసినాం అనుకో, మా కిడ్నీలు లివర్లు పాడైపోతే ఎవరు చూసుకుంటారు? మేమంతా టైం వేస్ట్ చేయం. అదంతా ఏం కుదరదు. మీరే అన్నారు దత్తకు తీసుకోండి అని. నా దత్తత బిడ్డల్లారా, మీరందరూ పాస్ కావాల్సిందే. వీళ్ళైతే టాప్ కూడా కొట్టాలి. వామ్మో టాపరా ఆకాశు, నువ్వు మరీ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావు. అంత లేదు, మావి బార్డర్ పాస్ మార్కుల బతుకులు అన్నమాట. అట్లా ప్రతిసారి మన ఇజ్జత్ మనం తీసుకోకూడదే. రెడ్డి, నువ్వు ముందు రికార్డ్ కంప్లీట్ చేయి, మళ్ళీ క్లాస్ కి పోతే ఆమె రికార్డ్ రికార్డ్ అని చంపుతుంది, నా ఇంబడ పడుతుంది. సుష్మా! ఏందే శిశు, ప్రణయ్ అంత జోష్ లో వస్తుండు. ఏమోనే. హాయ్. హే, హాయ్. హాయ్. ఏమైంది ప్రణయ్, ఎంత గాబర పడుతున్నావు? గాబరా? వాట్ అంటే? ఓ, రిచ్ కిడ్ కదా, అంటే టెన్షన్. అట్లేం లేదు యాక్చువల్లీ, ఒకటి ఇద్దామని వచ్చా. ఏంటి శిశు, గిఫ్ట్ తెచ్చావా? అట్లాంటిదే. ఏంట్రా, ఓన్లీ శిశుకేనా? మళ్ళీ నాకు వందనకి? వందనకు చెప్పాలా? నువ్వు ఆగు మామూ, తీసుకో, పర్లేదు, చాక్లెటే కదా. తీసుకో. బాయ్. బాయ్. జాగ్రత్త, టేక్ కేర్. ఎవరు చూడలేదు కదా, మో పరువు పోయేది. ఎవరు చూడలేదులే, వెళ్ళిపోదాం సైలెంట్గా. వస్తున్నానే అక్క. అక్క ప్లీజ్ అక్క, 2 hours కదా అక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, లవ్ యూ, లవ్ యూ, బై 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 బై. ఏం రెడ్డి, మీ అక్క అంటే అంత ఇష్టమా? ప్రాణం. వెరీ నైస్. ఎప్పుడైనా మీ అక్కతో కలిపి నన్ను? పక్క. అవును, నీకు ఇంత డేర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఐ మీన్ ఈ రౌడిజం ఇవన్నీ బ్లడ్ లో ఉండాలి. అయ్యో, మసాజ్ చేసినా లేరా? రౌడిజం అంటే నేను మా మమ్మీ లెక్క, ఇవడేమనంటే ఇచ్చి వాడేస్తా. అమ్మో, నీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలైతే. అయ్యో, దోస్తులని కాదు, ఇట్రా దోస్తులని గుండెల్లో పెట్టి చూసుకుంటా. గుండెల్లోనా? గుండెల్లో. హలో రెడ్డి, దోస్తులం. దోస్తులం, దోస్తులం, దోస్తులం. బా రా. వందన, వందన. మన గ్యాంగ్ లో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఇంకెవరు, శుషు. శుషు కాకుండా మమ్మూ. అబ్బా, నీ ఇంటర్ బ్యాచ్ కాదు, ఇప్పుడున్న బ్యాచ్. ఇప్పుడున్న బ్యాచ్ అంటే శివ ప్రణయ్. నా పేరు ఎక్కడ లేదా ఇంకా? అయ్యో రెడ్డి, అట్లాంటవేంటి రెడ్డి, అయినా ఫ్రెండ్స్ మధ్యలో 1, 2, 3 ఉంటాయా? అందరం ఒకటే. మా అమ్మతో అయినా కొట్లాట పడతా గానీ, మా అమ్మలాగా చూసుకునే నా దోస్తులతో కొట్లాట పడతానా? మీరంటే నాకు చాలా ఇష్టం. గట్లన్నీ నా దోస్తుల జోలికి ఎవడన్నా వచ్చిండంటే ఇచ్చి వాడేసుడే. బా, కేక చెప్పినో. అవును, నాకు ఒక డౌట్, ప్రతిసారి నీ బండి పక్కన నా బండి ఉంటదా, లేదా నా బండి నీ పక్కన ఉంటదా? నాకేం తెలుసు వందన. నాకైతే డౌటే. బాయ్. సంథింగ్ ఈస్ క్రేజీ అబౌట్ హర్. 100 మందిలో 1000 మందిలో ఒక అమ్మాయి ఉంటది రైట్ లా. ఏరా, కూడా ప్రణయం బ్యాచ్ లో జాయిన్ అయ్యేనా? అంత సీన్ లేదు అక్కడ. అమ్మాయి హైబ్రిడ్ పిల్ల కాదు, హై బ్రెయిన్ ఉన్న పిల్ల.
ఆ మాత్రం క్లారిటీ ఉంటే చాలే నీకు. అయినా ఆ పిల్ల నెట్వర్క్ అంత ఈజీ కాదు, ట్రై సిటీస్ లో అన్ని బ్యాచ్లతో కనెక్ట్ ఉన్నాడు. జాగ్రత్త బిడ్డ. నడు. అర్థం కాక గని గని బుక్కులు మొయ్యలేక ఫ్రస్ట్రేషన్ లో బీటెక్ క్విట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. ఒకవేళ మీ జిందగీలో మీరు బీటెక్ చదివేటప్పుడు గిట్లానే ఫ్రస్ట్రేట్ అయ్యి క్విట్ చేద్దాం అనుకుంటే కింద కమెంట్ బాక్స్ లో పెట్టారు మేము కూడా చదివి మస్తు ఖుషి అవుతాం. ఉంటే మనం వచ్చే వారం కిరాక్ ఎపిసోడ్ తెలుసుకుందాం. మీరు మీ వరం యొక్క షేర్ వందన. ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది బిగ్ స్పై వైరల్లీ. థాంక్ యూ. బై బై. అయిన అమ్మాయి లైఫ్ లో పెళ్లి అంటే ఒక సెలబ్రేషన్, కానీ దాన్ని మీరు ఒక కామన్ ఇష్యూ చేసి పడేశారు. వాళ్ళు లేకుండా నేను నా ఫ్యూచర్ ప్లాన్ చేయలేదు, నన్ను చేయలేను కూడా. ఇద్దరు ఒకే క్లాసెస్ బంక్ కొడుతున్నారు లేదా ఒకే రోజు రావడం లేదు? సడన్ గా డేస్ అన్ని చాలా బాగున్నాయి కదా. ఆరాధ్య గారు, మనం ఎప్పుడైనా కలుస్తామని ఎక్స్పెక్ట్ చేశారా? నేను లైఫ్ లో చాలా ఎక్స్పెక్ట్ చేశాను అండి, కానీ అందులో ఇది మాత్రం లేదు. మీరు నన్ను ఫాలో అవుతున్నారా? ఎక్స్క్యూజ్ మీ, మీరెవరో కూడా నాకు తెలీదు, ఇంకెందుకు ఫాలో అవుతా? నాకు కన్వర్సేషన్ చాలా ఇంపార్టెంట్, మెమరీస్ అవి డిలీట్ చేయలేను. జ్ఞాపకం ఉంచుకొని కదా ఏమైనా తాజ్మహల్ అనుకున్నావా? మీ పోరులకు దిమాకుండదు కదే.